హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. నామినేషన్ వచ్చేసింది, మండే వచ్చిందంటే ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారో అనేది ప్రేక్షకులకు వదిలేస్తారు. బట్ హౌస్ మేట్స్ అందరూ కలిపి ఎవరెవరు బయటికి వెళ్ళాలో వాళ్ళు నామినేట్ చేస్తుంటారు. ఈసారి పక్కన మంట పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి ఎవరిని నామినేట్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ను చూపిస్తూ ఆ ఫొటోస్ను నామినేట్ చేయడానికి గల కారణం చెప్తూ మంటల్లో వేయాలి. అంటే అంత కోపం వాళ్ళ మీద ఉండాలి అనే విధంగా ఒక బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ నామినేషన్ కార్యక్రమం చేశాడు. సో అలాగే ఇందులో కౌశల్ అఫ్ కోర్స్ నామినేట్ అయిపోయాడు. సీజన్ అంతా తప్పదు ఇంకా ఆయన పక్కన పెట్టారు. మిగతా వాళ్ళందరూ ఎవరి కారణాలు వాళ్ళు చెప్తూ అందరూ కూడా ఎవరికి వారిని నామినేట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఎక్కువ ఓట్లు వచ్చిన వారు నామినేట్ అవుతారన్న విషయం మనకు తెలిసిందే. సో కౌశల్తో పాటు ఇంకో నలుగురిని ఈసారి బిగ్ బాస్ నామినేట్ చేయడం జరిగింది. అయితే ఈసారి నామినేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒక సామ్రాట్ తనీష్ తప్ప మిగతా ఐదుగురు, అంటే కౌశల్ అండ్ రోల్ రైడా, అమిత్, దీప్తి, గీతా మాధురి, ఈ ఐదుగురు నామినేషన్లో ఉన్నారు. మరి ఈ ఐదుగురిలో ఎవరిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపాలో, ఎవరిని ఉంచాలో అదంతా ప్రేక్షకులు నిర్ణయిస్తారు. మన అనాలిసిస్ ప్రకారం ఈ ఐదుగురిలో చూసుకుంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు. అయితే ఇక్కడ లాస్ట్ టైం ఓట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం కొంచెం వీక్గా అమిత్ ఉన్నాడు. సో అమిత్ తర్వాత రోల్ రైడా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిలోనే ఎక్కువగా వెళ్తారా, లేకపోతే ఈ వారమంతా చేసే టాస్క్లను బట్టి వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళిపోతారో ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కాబట్టి వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.